సిద్దిపేట జిల్లా బెజ్జక్కి మండలంలోని సహకార బ్యాంకు వారి ఆధ్వర్యంలో డిపాజిటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. బెజ్జక్కి మండల సహకార బ్యాంక్ కరీంనగర్ డీజేఎం శ్రీధర్ మాట్లాడుతూ, బెజ్జక్కి బ్రాంచ్లో 15 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, 19 కోట్ల రుణాలు ఉన్నాయని, అన్ని రకాల రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నవాబ్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, కోఆప్షన్ మెంబర్ పాకాల మహిపాల్ రెడ్డి మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నమస్కారం. మన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బెజ్జంగి శాఖ నందు 15 కోట్ల డిపాజిట్లు, 19 కోట్ల లోన్ ఇవ్వడం జరిగింది. మన బెజ్జంగి గ్రామ పరిధిలోని బెజ్జంగిలోని మన ఖాతాదారులు కానీ, మన రైతులు కానీ మన దగ్గర పొదుపు చేసిన ప్రతి పైసాను మన బెజ్జంగి ప్రాంతంలోనే లోన్ల రూపంలో ఇచ్చి మన బెజ్జంగి ప్రాంతం అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఈ మధ్య కొత్తగా గ్రామ ప్రాంతాల్లో రైతుల ఇళ్ల నిర్మాణానికి గాను కొత్త స్కీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ రైతులకు తోడ్పాటిస్తూ వాళ్ళ పిల్లల చదువు కోసం కూడా విద్యా రుణాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు 11%కే రుణాలు ఇస్తూ వాళ్లకు దాదాపు మండల కేంద్రం అయితే 15 లక్షల వరకు, గ్రామస్థాయి అయితే 10 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి సౌకర్యాన్ని ఈ బ్యాంక్ ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ బ్యాంక్ ఇంకా అభివృద్ధి చెందటానికి, ఇంకా లాభాల బాట పట్టడానికి సార్ ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ప్రస్తుతం మన బెజ్జంగి శాఖ 65 లక్షల లాభంతో నడుస్తూ ఉంది. మీరందరూ చరిత్రనిచ్చినట్టయితే ఇంకా అభివృద్ధి చెంది, ఇంకా మన ఈ బెజ్జంగి గ్రామం, బెజ్జంగి పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి చేస్తూ, ఇంకా కొత్త కొత్త సౌకర్యాలను అన్నింటినీ కల్పించడానికి మేము కృషి చేస్తామని చెప్పి కోరుకుంటాం.